ఇటువంటి మూర్ఖులకు చెరసాల తప్పదు ఎన్ని రోజులైనా సరే ఏదో ఒక రోజు దొరకక మానరు ఆల్రెడీ దొరికినారు వాళ్ళు వాళ్ళ భయంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ కథ అయిపోయింది ఇది విమర్శలు మాత్రమే కానీ పనులు కూడా మనం ముంగట్టున్నాయి విద్యను ఎట్లా సంస్కరిస్తామో వైద్యాన్ని కూడా అదే విధంగా సంస్కరిస్తాం మనం వైద్య విధానాన్ని కూడా అట్లాగే సంస్కరిస్తాం ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ మాత్రమే ఫైనల్ గా ఉంటది ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఇడ ఎంత దుర్మార్గం అంటే తెలుసా రోజు పసిపిల్లలు వస్తా ఉంటారు నా దగ్గరికి 200 రూపాయల టానిక్ తో అయిపోయేదాన్ని యశోద ఆసుపత్రిలో 5 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేద్దామన్నాడంటే వాడు ఏమనాలిగా 200 రూపాయల టానిక్ డబ్బా ఆ డబ్బా వస్తే తక్కువ అవుతుంది వాడే కోసి సర్జరీ చేద్దాం వాడు 5 లక్షలే లేకపోతే చచ్చిపోతాడు అని చెప్తున్నాడు వాడు ఈ ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహించాలి ఈ ప్రైవేట్ కార్పొరేట్ వైద్యాన్ని ఖతం చేయాలి ఇవన్నీ ఇవన్నీ ఇలా మన అంగుటి బర్త్డే ఎవరు మల్లారెడ్డిది మల్లారెడ్డిది బర్త్డే వానికి చదువురాదు డబ్బిచ్చరాదు ఏం రాదు ఎక్కడ తాగుతున్నా ఆయన ఆయన లలిత కళలు నీకు తెలివై అయితే మల్లారెడ్డికి చదివే రాదు ఆయన ఆయనకో దావకాన పువ్వాడ అజయ్కో దావకాన పల్లరాజశ్వరరెడ్డికో దావకాన ప్రతిమా వాళ్ళకో దావకాన కాంటినెంటల్ హాస్పిటల్ కేటీఆర్కే మొన్న 1000 కోట్లు పెట్టుకున్నాడు తెలుసా మీకు 1000 కోట్లు పెట్టి కాంటినెంట్ హాస్పిటల్ కేటీ రామారావు కొనేసాడు ఈ ప్రైవేట్ దావకాలన్నీ వీలైన తర్వాత సర్కార్ దావకాలను వీలైన బాగు చేస్తారు చేయరు కదా మనం ఏం చేస్తా ఉన్నాం కేసీఆర్ రోగం వచ్చినా ఎవరికి రోగం వచ్చినా సర్కార్ దావకాలను వండబెట్టే సీరాలే సీరాలే మీన్స్ ఆపరేషన్లు చేయాలి సీరాలంటే మనదోపిత కథ అవుతుంది అమ్మ చీరడం అంటే సర్జరీయో కథనో ఏదైనా ఏదొచ్చినా కానీ సర్కార్ దావకాలను బలోపేతం చేయడం కోసం తిన్మార్మలను టింపని చేస్తాం మేమేమంటున్నాం పింఛన్లు ఇస్తామని చెప్తలేము ఈ బిడ్డ జీవితం మాది భరోసా అని చెప్తా ఉన్నాం మేము ఉచిత విద్య ఉచిత వైద్యం ఒక మనిషి ఎప్పుడు విజ్ఞానవంతుడు అవుతాడు చదువుకుంటే అవుతాడు వాని చదువునే కథం చేసిన తర్వాత వాన్ని హాస్టల్ ఖాళీ చేయించి పంపించిన తర్వాత మా పిల్లలే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేటట్టు గొప్ప చదువులు చదివించిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఏడం గడిపెడతాడు అందుకోసమే ఈ సన్నాసులతో కాదు వీళ్ళతోటి ఒడవదు వీళ్ళు విద్యను బాగు చేయరు వైద్యాన్ని బాగు చేయలేరు ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు వీలే ప్రైవేట్ హాస్పిటల్స్ వీలే కాబట్టి ఇట్లా చేస్తారు